హలో అండి, ఈరోజు నేను ఆలూ సమోసా ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కావలసినవి మైదా, డాల్డా, వాము, ఉప్పు, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, జీలకర్ర, గరం మసాలా, ధనియాలు, పలుకులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళదుంపలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మకాయ. ముందుగా బౌల్లోకి మైదా వేసుకోవాలి. ఒక కప్పు మైదాకి 4 స్పూన్లు డాల్డా వేసుకోవాలి. నేను 2 కప్పులు మైదా తీసుకున్నాను కాబట్టి దానికి 8 స్పూన్లు డాల్డా వేసుకున్నాను. ఒక స్పూన్ వాము సరిపడగా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ముందుగా వాటర్ వేయకుండా బాగా కలుపుకోవాలి. రెండు స్పూన్లు కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో ఉడికించుకున్న బంగాళదుంపల్ని ముద్దగా చేసి వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు కలుపుకున్నాక చివరిగా కొత్తిమీర, నిమ్మరసం, వేయించిన పలుకులు వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుని రెండో వైపు తిప్పుకోవాలి. బాగా ఫోల్డ్ చేసుకోకపోతే లోపల కర్రీ బయటకు వచ్చేస్తుంది. ఇలా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో వేడివేడిగా ఆలూ సమోసా రెడీ. చూశారు కదా ఎంత బాగా వచ్చాయో, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.